అనంతపురం నగరంలో ఉన్నాం మనం. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు సాకే చంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారు పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పి, అనంతపురం నగరంలో టీడీపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెబుతున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు మనమందరూ కూడా చూస్తున్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 1,000 కోట్లతో ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి ఉన్నంత ఎక్స్పీరియన్స్, ఏ పొలిటికల్ లీడర్ కూడా అనంతపురం జిల్లాలో లేనటువంటి పరిస్థితి. ఈరోజు అనంతపురం అర్బన్కి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక వలస పక్షి మాదిరి ఈరోజు అనంతపురం కాన్స్టిట్యున్సీకి ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఆయనకి ఏ డివిజన్లో ఎవరున్నారు, అట్లీస్ట్ ఫస్ట్ అనంతపురంలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అనేది కూడా ఆయన అవగాహన లేదు. అంతేకాకుండా ఒక తుస్కాసిని తీసుకొచ్చి ఈరోజు అనంతపురంలో అభ్యర్థిగా పెట్టడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏదైనా పొలిటికల్గా ఉన్నప్పుడు ఎలక్షన్ అంటేనే ఓరావోరి పోటీ ఉండేది. ఈరోజు ఆ పోటీ తత్వం కూడా లేకుండా ఈరోజు నిర్మానుష్యంగా అయిపోయింది టీడీపీ పరిస్థితి. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా నీరాజనం పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఆయన అయితేనే అనంతపురం అభివృద్ధి చెందుతుంది. ఆయన ఉంటేనే ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆయనకు పూలమాలలతో సత్కరించి ఈరోజు ప్రతి వాడికి కూడా ఆయన పిలిపించడం జరుగుతుంది. అదే అర్బన్కి సంబంధించిన టీడీపీ వ్యక్తిని ఎవరు కూడా దగ్గర రావడం లే, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే రెండో వర్గంగా ఏర్పడి ఆయన పోతుంటేనే వాళ్ళే దాడులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నిశ్చయంగా ఉన్నారు. అది అనంత వెంకటరామరెడ్డి పైనే ఓటు వేస్తామని చెప్పి కరాఖండిగా ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించి అట్లాంటి వ్యక్తుల్ని మనం దరి చేయకోకుండా వాళ్ళని దూరం పెడితే ఎంత దూరం పెడితే అంత మంచిది. ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పి ప్రజల మధ్యకి వస్తే ఆ డబ్బుతోనే మనం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అభివృద్ధి అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు, మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వినిపిస్తున్నారు. ఆయన అంటున్నారు ప్రసాద్ గారు, అసలు రోడ్లే వేయలేదు, నేను వస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజీ తెస్తాను, రోడ్లు బాగా వేస్తానని చెప్పి చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? ఆయన ఎప్పుడున్నాడు అనంతపురంలో? ఆయన అనంతపురంలో ఉంటే కదా, అనంతపురంలో ఉంటే జరిగిందే అభివృద్ధి చేసేవి. ఆయన అనంతపురంలో ఉంటే ఆయన తెలిసిండేది. అనంతపురంలో ఉంటే ప్రజలు తెలుసు ఇక్కడ అభివృద్ధి ఏం చేశారనేది, అభివృద్ధి ఏం జరిగిందనేది కూడా. ప్రతి సందులో, ప్రతి వాడ, ప్రతి మూల ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, కాలువలు కానీ వేయడం జరిగింది. ఆయన అనంతపురంలో ఉంటే కదా తెలిసేదానికి. ఎక్కడో ఉండి ఈరోజు వచ్చి రాజకీయ లబ్ధి కోసం రోడ్లు వేయలేదని చెప్పి అంటే అందరూ అంటారు, అది విమర్శించినా అందరూ చెప్తారు, వేసినా వేయకపోయినా అందరూ చెప్పేది పరిస్థితి అది. కానీ వాస్తవాలకి ప్రజలు తెలుసు ఈరోజు ఎక్కడ ఏం చేశారని. ప్రతి వాటికి పోదాం, ప్రతి ఏరియాకి పోదాం, మారుమూల పల్లె పోదాం, మారుమూల వాటికి పోదాం. అట్లాంటి వాటిలో కూడా ఎక్కడ లేనంత అభివృద్ధి, ఎక్కడ లేనంత సిమెంట్ రోడ్ ఇప్పుడు పోతున్నాం కదా మేము. అదే కాకుండా గెలిచిన వెంటనే ప్రతి డివిజన్కి ప్రతి గడప దొక్కిన వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు. నీకు మాకు తేడా ఏమంటే, నువ్వు వేరే ఈరోజు ఎలక్షన్ కోసం వచ్చావు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వేరే దారుకుంటావు. మా పరిస్థితి అది కాదు. 4 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన తెలుసు అభివృద్ధి అంటే ఏం చేయాలనేది. ఆయన మరి గెలిచిన తర్వాత ఇంకా దానికి రెట్టింపు అభివృద్ధి చేస్తాడని చెప్పి కూడా తెలియజేస్తాను. అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇక్కడ చంద్రగారు తెలియజేస్తున్నారు. వలస పక్షుల్లాగా ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి అసలు ఏ డివిజన్లో ఏముందనే విషయం కూడా పూర్తి స్థాయిలో తెలియదని చెప్పి, వలస పక్షుల్లాగా వచ్చి కేవలం డబ్బు ఉందనే ఉద్దేశంతోనే అతనికి సీట్లు ఇచ్చారని చెప్పి చంద్రగారు తెలియజేసిన పరిస్థితి చూస్తున్నాండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంత హిట్టి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి, తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.